అత్యవసర వైద్య సేవల కోసం వినియోగించే వాహనం అంబులెన్స్ నడి రోడ్డు మీద ట్రాఫిక్ లో అంబులెన్స్కు అంబులెన్స్ కు దారి ఇచ్చి అది సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడానికి ఎవరు సహకరించినా ప్రాణం నిలబెట్టిన వాళ్ళవుతారు ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పనిచేశారు అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇచ్చారు తన కారును కాన్వాయిని పది నిమిషాల పాటు నిలిపివేశారు ఆ అంబులెన్స్ సకాలంలో తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆయన సహకరించారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలుగు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు కదా ఈ విందుకు తెలుగు రాష్ట్ర సీఎంలు హోదాలో కేసీఆర్ జగన్ హాజరయ్యారు ఈ విందు ముగియగానే వచ్చిన వాళ్ళంతా వెళ్లిపోతున్నారు ఈ క్రమంలో జగన్ కూడా రాజ్భవన్ నుంచి బయలుదేరారు గేటు వద్దకు వచ్చేసరికి రాజ్భవన్ రోడ్డుపై కొయ్యి కుయ్యమంటూ ఓ అంబులెన్స్ ఖైరతాబాద్ వైపు వెళుతోంది అయితే జగన్ వెళ్తున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ ని పోలీసులు నిలిపివేశారు అయితే జగన్ రాజ్భవన్ గేటు వద్ద తన కాన్వాయిని ఆపివేశారు దీంతో విషయాన్ని గ్రహించిన పోలీసులు అంబులెన్స్ రూట్ క్లియర్ చేశారు అంబులెన్స్ ఖైరదాబాద్ సిగ్నల్ దాటిన తర్వాత జగన్ కాన్వాయ్ చిన్నగా రాజ్భవన్ నుంచి బయలుదేరింది అంబులెన్సులో చికిత్స కోసం అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్తున్న వారు ఉంటారు దీంతో అంబులెన్స్కు తన కారణంగా బ్రేకులు పడవద్దనే భావనతో జగన్ ఎప్పుడూ అంబులెన్స్ కనిపించిన ఆగిపోతారు ప్రజా సంకల్పయాత్రలో తాను మాట్లాడుతుండగా అటువైపుగా వచ్చిన అంబులెన్స్ను చూసిన జగన్ తన ప్రసంగాన్ని ఆపిమరీ అంబులెన్స్కు దారి ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేశారు అంతేనా తన ప్రసంగాన్ని వినేందుకు తరలివచ్చిన జన సందోహానికి విజ్ఞప్తి చేసి మరీ అంబులెన్స్కు దారి తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు లక్షల కొలది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అంబులెన్సుల పట్ల జగన్ చాలా సానుకూల దృక్పథంతో ఉంటారు విపక్ష నేతగా ఉన్న సీఎంగా ఉన్న అంబులెన్స్ కు దారి ఇచ్చే విషయంలో మాత్రం జగన్ తన వైఖరిని ఎంత మాత్రం మార్చుకోలేదన్నమాట దీనికి సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది దీనిపై వైఎస్ జగన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ